నమస్కారం అండి. నా పేరు కే ఓబ్లేసు. ఎర్రగుండ్ల గ్రామం, డోన్ మండలం, కర్నూలు జిల్లా. గత 4 సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రస్తుతం ఐసీఆర్పీగా మా గ్రామంలో చేస్తున్నాను. నా పొలంలో ఈ సంవత్సరము 20 సెంట్రుల్లో ఫ్రీమాన్ సోయింగ్ చేయడం జరిగినది. మాకు డిపిఎం గారి ఆఫీసులో అయితేనేమి, తర్వాత సిఆర్పీలు అయితేనేమి, సిఏ అయితేనేమి మాకు దీని మీద శిక్షణ ఇచ్చారు. తర్వాత మాకు సిఆర్పీ ఇక్కడ దగ్గర ఉండి లక్ష్మమ్మ ఇత్తనం వేయించింది. ఈ 20 సెంట్రుల్లో నాగలితో దున్ని 75 కేజీల ఘనజీవామృతం చల్లడం జరిగినది. తర్వాత 14 రకాల నవధాన్యాలు బీజామృత విత్తన శుద్ధి చేసి వాటితో పాటు సాలులను చల్లి గుండికతో పాసి తిని పాసిన తర్వాత పశువులు తినగా మిగిలిన ఘాట్లో చెత్త, పొట్టు అవన్నీ ఒక చోట చేర్చింటివి. అవి తీసుకొని ఈ 20 సెంట్రుల్లో చల్లడం జరిగినది 3 ఇంచుల మందంతో. పశువుల మీద వేయడం వలన భూమికి ఆచ్ఛాదనగా ఉపయోగపడింది. ఎక్కువ వర్షం వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉంది. తర్వాత భూమిలో తొందరగా కలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆచ్ఛాదన చేసిన తర్వాత మరుసటి రోజు ద్రవజీవామృతం పిచికారి చేయడం జరిగినది. మల్చింగ్ చేయడం వలన ఎండ నుంచి రక్షించింది. 15 రోజులకు ఒక చిన్న బట్టదర్శ శనుకులు పడిన ఆచారం మాత్రం నానింది. తర్వాత మళ్ళీ 25 రోజులకు ఒక రకమైన 15 కావడం వలన మొలక శాతం వచ్చింది. మొలక వచ్చిన తర్వాత ప్రతి 20 రోజులకు ఒకసారి ద్రవజీవంతం పిచికారి చేశాను. నాకు 2 ఎద్దులు, 2 ఆవులు ఉన్నాయి. ఈ బాగున్నే మేపేమో పశువులు తింటాయి. తర్వాత వర్షం వచ్చినప్పుడు ఈ వేస్టేజ్ అంతా గడ్డకు తీసేస్తాము. దీన్ని ఆచారానికి ఒకసారి కుప్పగా పోస్తున్నాం. ఇలా మొత్తం పనికిమాలిన చెత్త అంతా తీసుకొని కుప్ప పోసి ఇదంతా నేను ఆచారానికి ఉపయోగించాను. ఈ విధానం మన విజయ్ కుమార్ సార్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం వల్ల సార్ మెచ్చుకోవడం జరిగినది. తర్వాత ప్రతి రైతు ఈ విధంగా చేయాలని సార్ కూడా స్టేట్ మొత్తం సలహా ఇవ్వడం జరిగినది. సార్ ఇప్పటి వరకు మాకు గోంగూర ఇంటికి అయ్యి, తర్వాత మేము డబ్బులకు కూడా ఒక 250 రూపాయలు గోంగూర అయింది. పెసులు 2 కేజీలు అయినాయి, అలసందలు 3 కేజీలు అయినాయి. తర్వాత ఇప్పుడు నువ్వులు ఉన్నాయి, ఉలవలు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు రాగి ఉంది, కుర్ర ఉంది, జొన్న ఉంది, సద్ద ఉంది, కంది పంట ఉంది. తర్వాత బెండ మా ఇంటి ఖర్చుకు అయింది, బీర మా ఇంటి ఖర్చుకు, తర్వాత కొంచెం అమ్ముకోవడం జరిగినది. ఈ ఫ్రీమాన్ సోయింగ్ చేసిన చిరుధాన్యాలు అన్నీ అయితేనేవి మా కుటుంబ అవసరాలకు. ఎటువంటి పురుగు మందు లేని అవశేషాలు లేవు కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో పండినవి మా కుటుంబ అవసరానికి వాడుకోవడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. నాకు ఇప్పటికి ఖర్చు 2000 రూపాయలు ఖర్చు అయినది. కానీ ఒక కింటం కుర్ర అవుతుంది. కింటం కుర్రలో 5000 రూపాయలు మార్కెట్లో ఉంది. తర్వాత సద్దలు, జొన్నలు, నువ్వులు, అలసందలు ఈ చిరుధాన్యాల వలన నాకు 12000 రూపాయలు
లాభంగానే కనిపిస్తుంది. అందరికీ ధన్యవాదాలు.